శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవములు జరుగుతున్నాయి. துடியார் சுரை குஜல் பிரிந்து தரே
Thank you.
Thank you.
प्रचोदयात्। तन्नो नरसिंह प्रचोदयात्। श्रीनिवास प्रचोदयात्। समाप्ति समय वेद సర్వేషామధమాచార్యశ్రీనివాసమహోదయ జ్యేష్ఠమన్నారాయణ ఇంద్రసుడరేలారుణక్కుల ఉన్వాసక్కన్ ఆత్త
காது வந்து முன்னடே பலியுமா போலே போலே போத்தியாம் வந்தோம் குஜுந்தேலோ கனகிரி தடே கிருஷ்ணம் மாரார்த்தம் ధనుర్మాస ఉత్సవంలో నేడు 21వ రోజు ఈ సంవత్సరం అల్లరి చేయకండి. ఈరోజు గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొలుపుతున్నారు. ఏత కలందలు ఎదుర్కొంగి మీద దిప్పమాస్తాదే పాలు చొరియు మల్లలు పెరుగుకల్. అంటే కడవలు ఆవుల పొదుగు కింద పెట్టునే ఆలస్యమట అవి పాలు ఆ విరుచుకుంటూ మొత్తం కుండలు నిండిపోతూ ఉండేటువంటి గొప్ప పశు సంపద కలిగినటువంటి నందగోప కుమార కుమార రత్నమా ఇద్దరు నుండి లేవు అని చెప్పేసి ఆ గోపికలు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను ఇద్దరు నుండి లేవుతూ ఉన్నారు. సమయము బాగా అనిపించి గనక నిన్నటి రోజు అంగరంగ వైభవంగా మనము అందరం కలిసి ఆ స్వామివారికి అమ్మవారికి లక్ష లక్షల పుష్పార్చన చేసుకున్నాము. ఈ సంవత్సరము 6 క్వింటాళ్ల పుష్పాలతోటి ఆ స్వామివారికి అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. ఈ రోజు నుండి విశేషమైనటువంటి 3 రోజులు ఈ రోజులు 3 రోజులు ఆచార కార్యక్రమము ఈ రోజు ఉంటుంది కనుక ఇవాళ సాయంకాలం ప్రారంభమవుతుంది. ఎల్లుండి సాయంకాలం 7వ తారీఖు సాయంకాలం వరకు ముగుస్తుంది. కనుక అందరూ కూడా 7 గంటల వరకు వస్తే ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అది కూడా ద్రావిడానికి సంబంధించింది, అది కూడా వేదము. అది మన చెవిలో పడితే చాలు శ్రవణం. ఈ 3 రోజులు కూడా మనమందరం కూడా శ్రవణం చేయాల్సి ఉంటుంది. కనుక ఆ వేద పారాయణాన్ని మన చెవిలో పడితే మనమంతా కూడా ధన్యులమవుతాము. కనుక అందరూ కూడా 7 గంటలకి ఇవాళ నుంచి జరిగేటువంటి ఆచార కార్యక్రమానికి అందరూ రావాలి. ఆచార కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఈసారి 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి అన్నకూటోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరము 10వ తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అన్నకూటోత్సవం అంటే తిరుపతిలో స్వామివారికి చేస్తారు. ఎట్లా అంటే ఒక క్వింటాలు గాని 2 క్వింటాలు గాని ప్రసాదాన్ని తయారు చేసి మండపంలో ఆ 7 కొండల్లాగా దాన్ని అలంకరణ చేసి పుష్పాలంకరణ చేసి స్వామివారి యొక్క స్తోత్రాలు చదివి ఆ ప్రసాదమంతా కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం మేము అనుకుంటున్నాము, నాతో పాటు భక్తులు కూడా అనుకున్నారట. ఈ సంవత్సరము ఆయన మరీ మరీ చేద్దామని చెప్పారు. మన గొడ్డుబల్ల రాజంగారం కుమారుడు చంద్రశేఖరు ఈ కార్యక్రమానికి
ఆయన కైంకర్యం చేస్తున్నాడు అది 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కొద్దిగ సమయం ఎక్కువనే పడుతుంది గనక నేను ఆ రోజు మళ్ళీ చెప్తాను ఒక రోజు ముందు ఈ కార్యక్రమం అనంతరము ఆ అన్నకూటోత్సవ కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అక్కడ తిరుమలలో చూడాలి అంటే అది మనకు అవకాశం దొరికేటువంటిది కాదు కనుక భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు మనము ఆ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొందాము జై శ్రీమన్నారాయణ పరమ విష్ణు పరమ విష్ణు జై శ్రీమన్నారాయణ भगवद्भागवत आचार्य कृपाकटाक्ष सिद्धिरस्तु प्लीज सब्सक्राइब माय चैनल।